ఈ సొసైటీలో మనం బతుకుతున్నాం కదా, మరి ఈ సొసైటీ నుండి మనల్ని మనం వేరుపరచుకొని ఎలా చూపించగలుగుతామండి క్రిస్టియానిటీ గురించి? సో ఇది బయటికి సొసైటీలో మనం అందరిలాగానే జీవించవచ్చు, అందరిలాగానే ఫోన్ వాడవచ్చు, అందరిలాగానే అనారోగ్యాలు రావచ్చు, అందరిలాగానే మనకు సమస్యలు ఉండొచ్చు, కానీ మనసులో ఆ వేరియేషన్ వస్తుంది. ఇది ఈ యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడిన సిస్టంలోనికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు మనస్సులో ఆ వ్యత్యాసం వచ్చి మన తన మనస్సుని ఈ లోకంలో ఉన్న వాటికి ప్రాధాన్యతలు తగ్గించుకునేటట్టు చేసుకుని దేవుని మీద ప్రాధాన్యతలు పెంచుకుని దేవుడి విషయాలను అర్థం చేసుకోవడానికి తన మనస్సును ప్రాధాన్యతను పెంచుకోవడం జరుగుతుంది. ఈ సొసైటీలో ఉంటూ అలా వేరుగా ఉండడం కరెక్టే అంటారా? అందరితో మనం ఉంటాం, వేరుగా ఏమి ఉండం, అందరితోనే తిరుగుతాం, అందరితో ఉంటాం, అందరితో పాటు కలిసి పనిచేస్తాం, కానీ మనస్సు మాత్రం పరలోకాన్ని గురించి ఆలోచిస్తుంది. మనసు దేవునికి ఇష్టమైన వాటిని ఎలా చేయాలి అనే దాన్ని ఆలోచిస్తుంది. మనసు దేవునికి ఇష్టమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చేటట్టు చేస్తుంది క్రిస్టియానిటీ. సమాజంలో బతుకుతూ దేవుని మెప్పించడం సాధ్యమేనంటారా? 100% సాధ్యం. సాధన చేస్తేనే సాధ్యం అవుద్ది, కానీ ఇది వేరే ఏ రూపంలోనూ సాధ్యం అవ్వదు. సాధన చేయకుండా అవ్వదు అసలు. ఏ రకమైన సాధన చేయాలండి? ఈ క్రిస్టియానిటీ నేర్పించే సాధన ఫస్ట్ డివైన్ సిస్టమ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ సిస్టంలోనికి తన మనసును మొత్తం సెట్ చేసుకోవాలి. ఇంకా బయట వేరే విధంగా ఉంటాను అంటే అది కుదరదు. సిస్టానికి తగ్గట్టుగా లోకంతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలి, దేవుని విషయాలు ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అప్పుడే ఖచ్చితంగా ఒక విషయాన్ని రీచ్ అవ్వడం సాధ్యం అవుతుంది, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది.